శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు శశధర్ పండితునితో చెప్తున్నారు భగవంతుని ఆదేశం పొందిన వ్యక్తి లోకులకు బోధించటంలో తప్పులేదు అలా ఆదేశం పొందిన వ్యక్తి లోకులకు బోధిస్తే అతన్ని ఎవ్వరూ కూడా ఓడించలేరు సరస్వతీదేవి కటాక్ష వీక్షణం ఒక్కటి చాలు ఆ శక్తి ముందు ఉద్దండ పండితులు కూడా వానపాములే అవుతారు దీపాన్ని వెలిగిస్తే దీపపు పురుగులు గుంపులు గుంపులుగా తమంతటి తామే వస్తాయి వాటిని పిలువవలసిన అవసరం లేదు అదేవిధంగా భగవంతుని ఆదేశం పొందిన వ్యక్తి జనులను పిలువనక్కర్లేదు ఫలానా సమయంలో లెక్చర్ ఇవ్వబడుతుందని ప్రకటించాల్సిన అవసరం లేదు అతడి వశీకరణ శక్తితో జనం తమంతట తాముగానే అతడి వద్దకు వచ్చి చేరుకుంటారు రాజులు సంపన్నులతో సహా అందరూ కూడా గుంపులు గుంపులుగా వస్తారు మీరు ఏం స్వీకరిస్తారు మామిడి పళ్ళు మిఠాయిలు ధనం శాలువలు అన్నీ కూడా తీసుకుని వచ్చాం మీరు దేన్ని స్వీకరిస్తారు అని అడుగుతారు నేను ఇటువంటి వ్యక్తులను చూసి వెళ్ళిపోండి నాకు ఇవేవి నచ్చవు నాకేమీ వద్దు అని చెబుతాను అయస్కాంతం ఇనుముతో నువ్వు నా దగ్గరకు రా అని చెబుతుందా రమ్మని పిలవాల్సిన అవసరం ఏమీ లేదు అయస్కాంత ఆకర్షణ కారణంగా ఇనుము తనకు తానుగా పరిగెత్తి వస్తుంది అటువంటి వారు పండితులు కాకపోవచ్చు నిజమే అందుచేత వీరికి జ్ఞానం తక్కువ అని మాత్రం అనుకోకూడదు పుస్తక పాండిత్యంతో జ్ఞానం లభిస్తుందా ఏమిటి భగవంతుని ఆదేశం పొందిన వ్యక్తి జ్ఞానానికి కొరత ఉండదు ఆ జ్ఞానం భగవంతుడి నుండి ప్రసాదించబడుతోంది అది ఎన్నటికీ కూడా తరగదు గ్రామాలలో వడ్లు కొలిచేటప్పుడు ఒకడు కొలుస్తాడు మరొకడు కుప్పను త్రోసి ఇస్తూ ఉంటాడు ఆ విధంగా భగవంతుని ఆదేశం పొందిన వ్యక్తి ఎంత ఉపదేశించినా అమ్మ వెనుక నుండి జ్ఞానరాశిని త్రోసి ఇస్తూనే ఉంటుంది ఆ జ్ఞానం ఎన్నటికీ కూడా తరగదు అమ్మ కటాక్ష వీక్షణం ఒకమారు ప్రసరిస్తే ఆ తరువాత జ్ఞానానికి కొదవంటూ ఉంటుందా ఏమిటి భగవంతుని ఆదేశం పొంది ఉన్నావా అని అందుకే అడుగుతున్నాను శశధర్ అంటారు ఆదేశమా లేదు అటువంటిది ఏమీ పొందలేదు రామకృష్ణుల వారు అంటారు ఆదేశం పొందని వ్యక్తి లెక్చర్తో ఏం ప్రయోజనం ఒక సందర్భంలో ఒక వ్యక్తి తన లెక్చర్లో సోదరులారా నేనెంతో మద్యపానం చేసేవాడిని నేను అలా చేసేవాడిని ఇలా చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు ఇది విని అక్కడ సమావేశమైన జనులు మద్యపానం చేశాడట ఏమేమి చేశాడో చూసారా అంటూ తమలో తాము మాట్లాడుకోసాగారు అంటే ఆ వ్యక్తి ఇచ్చిన లెక్చర్ పర్యవసానం విపరీతమే కనుక మంచివాడు కాకుంటే అతడు లెక్చర్ చేయడంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు బరీషాల్కు చెందిన సబ్జెక్ట్ ఒకరు స్వామి మీరు ప్రచారం ప్రారంభించండి నేను కూడా నడుం కట్టి దిగుతాను అని చెప్పాడు అందుకు నేను అతడితో ఇలా అన్నాను నాయన కాస్త ఆగి ఇది విను కామార్పుకూర్లో హల్దార్పుకూర్ అనే చెరువు ఉంది దాని తీరంలో పలువురు పోయేవారు ఉదయం పూట చెరువుకు వచ్చేవారు వాళ్ళను తిట్టే తిట్లకు భూతం కూడా పలాయనం చేస్తుంది కానీ ఏ తిట్లకు మాటలకు ఫలితం కనిపించలేదు మర్నాడు కూడా అదే కథ కొన్ని రోజుల తర్వాత కంపెనీ నుండి ఒక బంట్రోతు వచ్చి ఆ చెరువు వద్ద ఒక నోటీస్ పెట్టాడు ఆశ్చర్యం అక్కడ బయలుకుపోవటం పూర్తిగా ఆగిపోయింది అందుకే చెబుతున్నాను అయోగ్యులు లెక్చర్ ఇవ్వటం వలన ఏమీ జరగబోదు అధికార ముద్రను చేకున్నప్పుడే జనులు వింటారు భగవంతుని అనుజ్ఞ లేకుంటే జనులకు బోధించడం జరగని పని జనులకు బోధించే వ్యక్తికి గొప్ప శక్తి ఉండాలి అందుకే భగవంతుని పాద పద్మాల వద్ద మనస్సును ఏకాగ్రం చేసుకోండి ఇలా చెబుతూ రామకృష్ణుల వారు ప్రేమోన్మత్తులై పాడసాగారు మునుగవే లోతుకు మునుగవే మనస సర్వేషు సౌందర్య సంద్రంభు నందు ఈ సాగరంలో మునిగితే మరణం ఉండదు ఇది అమృత సాగరం భక్తి ప్రేమలలో హద్దులు దాటిపోకూడదని అజ్ఞానులే చెబుతారు భగవత్ ప్రేమకు హద్దులంటూ ఏమైనా ఉన్నవా ఏమిటి అందుకే సచ్చిదానంద సాగరంలో మునిగిపోండి అని మీకు చెబుతున్నాను భగవత్ సాక్షాత్కారం లభిస్తే మరి చింత దేనికి అప్పుడు ఆదేశం కూడా లభిస్తుంది లోకులకు ఉపదేశం కూడా చేయవచ్చు ఇలా చూడు అమృత సాగరాన్ని చేరటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎలాగైనా ఈ సాగరంలో పడిపోతే చాలు ఒక అమృత తటాకు ఉందనుకోండి ఎలాగైనా ఈ అమృతం ఒక చుక్క నోట పడితేనే నువ్వు అమరుడు అయిపోతావు నువ్వే స్వయంగా దూకినా సరే మెట్ల గుండా మెల్లగా దిగి ఒక చుక్క త్రాగినా సరే లేక ఎవరైనా నిన్ను త్రోసివేసినా సరే ఫలితం ఒక్కటే అమృతం ఒక చుక్క రుచి చూసినా సరే అమరత్వం సిద్ధిస్తుంది అనేక మార్గాలు ఉన్నవి జ్ఞాన భక్తి కర్మ అన్నీ కూడా వాటికి చెందినవే ఏ మార్గంలో వెళ్ళినా సరే మనస్ఫూర్తిగా అనుసరిస్తే భగవంతుణ్ణి పొందవచ్చు రామకృష్ణుల వారు ఇక్కడ చెప్తున్నారు మనలో ఎంత పాండిత్యం ఉన్నా సరే భగవంతుని ఆదేశం లేకుండా భగవంతుని సంకల్పం లేకుండా మనం ప్రసంగాలు ఇచ్చినట్లయితే వాటికి ఎక్కువ ఫలితం ఏమీ ఉండదు మనలో అటువంటి పాండిత్యం లేకపోయినా సరే భగవంతుని ఆదేశం ఉన్నట్లయితే ఆ సంకల్పం ఉన్నట్లయితే మనం చెప్పే విషయాల్ని అందరూ కూడా వింటారు అవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి ఆ జ్ఞానాన్ని స్వయంగా తల్లే మనకి ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆ భగవంతుని సంకల్పం అనేది చాలా ముఖ్యం అందుకే మనం ఏం చేయాలి అంటే భగవంతుని యొక్క పాద పద్మాల వద్ద మనస్సును ఏకాగ్రం చేయాలి మనలో భక్తిని పెంచుకోవాలి ఆధ్యాత్మిక జీవితంలో పురోగతిని పొందాలి ఆధ్యాత్మిక జీవితంలో ఆ సాగరంలో సచ్చిదానంద సాగరంలో పూర్తిగా మునిగిపోవాలి అప్పుడు మనం ఏమైనా చెప్పినట్లయితే వాటికి ఫలితం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ అమృత సాగరాన్ని చేరుకోవడానికి మార్గాల గురించి కూడా రామకృష్ణుల వారు చెప్పారు అందరికీ నమస్కారం